దాచకు లోనై దుర్మార్గుల చేతుల్లో చిక్కి ఎవరికి ముఖం చూపించలేక ఇక్కడ మగ్గుతున్నాను కరుణ. సరే దానికే కాని నువ్వు ఇక్కడికి తక్షణం బయటపడు, వెళ్ళిపో కరుణ, వెళ్ళిపో. నేను రాను, రాలేదు, నా వాళ్ళకెవరికి నా ముఖం చూపించలేదు. నువ్వు వెళ్ళిపో కరుణ, నువ్వు తక్షణం వెళ్ళిపో కరుణ, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సుదర్శన్ చాలా శ్రమ పడ్డారు కమిషనర్ గారు. లోకం కళ్లకు మసిపూసి దొరల్లా సంచరించిన మీ నిజస్వరూపాలు ఇవన్నమాట. అవును, ఎవరైనా దొరికితేనే దొంగ. సుందరం ఇక్కడ. సుందరమా? వస్తాడు. ముందుకు రావచ్చు. ఉళ్ళు లెక్క పెట్టలేదా కమిషనర్ గారు? కమిషనర్ గారు, మీరు కూర్చున్నది మామూలు కుర్చీ కాదు. మీ మనసులో ఉన్న విషయాన్ని బయటికి చెప్పి తీరుతారు. ఇప్పుడు చెప్పండి, మీరు సుందరం కోసమే వచ్చారా? సుందరంతో పాటు సుదర్శనం, గంగాధరం, బ్రహ్మయ్యల కోసం కూడా వచ్చాం. వాళ్ళేం చేశారు? మంచి వాళ్ల వలె కనిపిస్తూ, స్నేహితుల వలె నటిస్తూ నన్ను మోసగించి ప్రభుత్వపు దృష్టిలో నన్ను ఒక నేరస్తునిగా చేశారు. వాళ్లను పట్టి ప్రభుత్వానికి అప్పగించి తీరతాం. గంగాధరం గారు, సుదర్శన్!
స్టేట్ బ్యాంక్ లూటి, పోలీస్ కమిషనర్ పరారి, ఈ రెండింటికి సంబంధం ఉందా? నేరస్తుల ముఠాలో ప్రధాన పాత్ర వహిస్తున్న సైంటిస్ట్ కమిషనర్ కొడుకు సుందరమైన నిర్మాణం. తలుపులు మూసేది హృదయాలు తెరిచి సందేహాలు తీర్చుకోవడానికి. అంటే మీరు నన్ను మనసారా ప్రేమిస్తున్నారా? నిన్ను ప్రేమించడం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. అయితే రహస్యాలు దాచుకోవడం ప్రేమకు నిదర్శనం అంటారా? మాధవి, కయ్యాలతో ప్రారంభమైంది మన పరిచయం, తర్వాత హృదయాలే బియ్యం అందుకున్నాయి. అదంతా నిజమని మురిసిపోయాను. కానీ ప్రేమను మోసానికి ఉద్యోగాన్ని ధనాశకు బలి చేస్తారని ఊహించుకోలేకపోయాను. మీరే అర్థమయ్యేటట్టు చెప్పండి, ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఆ కమిషనర్కి మీకు సంబంధం ఏమిటి? ఆయన మంచితనమే దీనికి కారణం. అది ఆత్మవంచన కాదు. కాకపోతే కమిషనర్ వెళ్లే ముందు మీరు ఆయనతో అంత ఆప్యాయంగా ఉండడంలో ఆంతర్యం ఏమిటి? అక్కర్లేదు, తెలుసుకున్నాను. మన అనురాగాలకు అడ్డుగోడకండి, ఆశయాలు ఆదర్శాలు నాశనం చేసి మిమ్మల్ని తన చేతిలో కీలుబొమ్మని చేసుకున్నాడా కమిషనర్? మాధవి, ఆయన ధర్మరాజు కాదు, యమధర్మరాజు. మాధవి, పెద్ద మనిషిలా ప్రవర్తిస్తూ పెద్ద ఆఫీసరే ఉండి ప్రభుత్వాన్ని వెన్నుపోటు పొడుస్తున్న గోముఖ వ్యాఘ్రం. దుష్ట స్నేహితులతో హంతకుడైన కొడుకు ఆధారంతో అమాయక ప్రజల్ని దోచుకుంటున్న పేరే బుధని కంటి. ఆఖరికి నీతిగా ఉండే మిమ్మల్ని కూడా తన మంత్రాంగంలోకి లాక్కుని మారణ హోమానికి దారి తీస్తున్న నరరూప రాక్షసుడు. ఇది ఇప్పుడు ఎవరిని నరరూప రాక్షసుడు అన్నావు? ఆ పోలీస్ కమిషనర్, ఆ పోలీస్ కమిషనర్ నా తండ్రి. ఇన్ని ఘోరాలకు నేరాలకు కారణభూతులైనటువంటి ఆ సుందరం, ఆ సుందరం నా తమ్ముడు. మాధవి, నా తమ్ముడు. ఏమిటి మీరు అంటున్నది? ప్రేమానుబంధాలు, ఉద్యోగ ధర్మానికి ఎప్పుడు ప్రతిబద్ధకాలి, ఎప్పుడు ప్రతిబద్ధకాలి. అవునండి, బ్రహ్మయ్య గంగాధరం సుదర్శన వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెంటనే పోలీస్ బందోబస్తు పంపించండి. నేను సుదర్శన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్. సబ్ బంగ్లా మాదే. థ్యాంక్ యూ. అకేలా కాబట్టే అప్పుడు కనిపించిన వాళ్ళు తిరిగి ఇంతవరకు కనిపించలేదని నా దిల్ ఆడిపోతూ ఉంది. బంగ్లా చూస్తారా? అయితే ఆవండి. ఇటు ఇటు. మా ఇల్లు చూడడానికి వచ్చారు కదా సిఐడి గారు, చూడండి, బాగా చూడండి. చూస్తూ ఈ భూగృహంలో శాశ్వతంగా పడి ఉండండి. పంజాబీ డాన్సర్ అని నన్నే మోసం చేస్తావు? వాళ్ళు నన్ను ఎత్తుకొచ్చి